ఏజెంట్స్ వేసినటువంటి డ్రమ్ములో ఈ యొక్క గ్రోత్ ఆఫ్ ఫంగల్ మైసీలియా ఎట్లా గ్రో అయిందో చూడండి. సూపర్ గ్రోత్. ఈ విధంగా మనము చేయడం వలన ఈ చెట్టు నీడలో పెట్టి సేన్లో ఈ వాటర్ ఇలా విధంగా పారుతూనే వాటర్ దగ్గరనే మనము ఈ విధంగా పోస్తూ ఉంటాము. డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి, చైర్మన్ వీరం మురళీధర్ రెడ్డి ఫౌండేషన్. ఈ విధంగా మనము దీన్ని కలుపుకొని ఈ విధంగా మరుసటి రోజు పొద్దునకొచ్చేసరికి ఈ విధంగా బాగా నీట్గా పైన అంతా తేరుతుంది. దీన్ని ఈ విధంగా మళ్ళీ కలుపుకొని బాగా కలియబెట్టిన తర్వాత దీని నుంచి మనం మళ్ళా తయారవుతుంది, మళ్ళా బాగా తయారవుతుంది. బాగా కలపడం వలన ఏరియేషన్ జరుగుతుంది. ఏరియేషన్ జరగడం వలన మైక్రోబియల్ గ్రోత్ బాగా అజిటేషన్ అంటారు దీన్ని. ఈ ఫామ్ లెవెల్లో ఫామ్ ప్రొడక్షన్ ఆఫ్ ద బయో ఏజెంట్స్ ఏవైతే మన దగ్గర ఏదైతే ఏజెంట్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర బయో ఫర్టిలైజర్స్ కానీ బయో పెస్టిసైడ్స్ కానీ ఈ విధంగా మనము తీసుకొని డ్రమ్ములో ఈ విధంగా మనం కాలువలలో పోసేస్తే ఆ నీళ్ళు అదే పనిగా కలుస్తుంది. లేదంటే కింద దీనికి ఒక సిస్టమ్ కూడా ఏర్పాటు చేసేసుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి, న్యాచురోపతి ఫిజిషియన్, నంబర్ 10 బొల్లవరం విలేజ్, చైర్మన్ వీరం మురళీధర్ రెడ్డి ఫౌండేషన్, 10 బొల్లవరం విలేజ్, నందికొట్కూరు మండల్, నంద్యాల డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.